నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ చిరాల ఇన్చార్జి కణం వెంకటేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి. టీడీపీ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి. माजी मंत्री डॉक्टर पालेटी रामाराव आध्वर्यंलो डॉक्टर बीआर अंबेडकर कु घन निवाळि. कांग्रेस चीराल इंचार्ज देवरपल्ली रंगाराव आध्वर्यंलो डॉक्टर बीआर अंबेडकर कु निवाळि. कांग्रेस इंचार्ज सैयद अलीम बाबू आध्वर्यंलो डॉक्टर बीआर अंबेडकर कु घन निवाळि. केवीपीएस आध्वर्यंलो डॉक्टर बीआर अंबेडकर कु घन निवाळि. चीराल आटो नगर समस्या परिष्करिंचालनी कोरुतू बीजेपी आध्वर्यंलो चीराल आरडीओ कार्यालयं वद्द धर्ना. चीराललो सूपर स्टार कृष्ण संस्मरण सभा पेदलकु दुप्पट्लु पंपिणी चेसिन वैसीपी इंचार्ज कर्ण वेंकटेश. भारत राज्यांग निर्माता डॉक्टर बीआर अंबेडकर 66वीं वर्धंती सदर्भंग चीराल मुकोण पार्क सेंटर लोनी अंबेडकर विग्रहानिकि की वैसीपी इंचार्ज कर्ण वेंकटेश आध्वर्यंलो घनंगा निवाळुलर्पिंचारु. ई कार्यक्रमंलो मुनिसिपल चेयरमैन जंजरम श्रीनिवासराव डॉक्टर वरकूटि अमृतपाणि वैस चेयरमैन बोनिगल जयसन बाबू कावूरि रमणारेड्डि पाल्गोन्नारु. ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ గారు. ప్రపంచం మొత్తం మీద కూడా అరుదైన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరైన అంబేద్కర్ గారికి ఈరోజు మనం నివాళులు అర్పించుకుంటూ మన చీరాల ప్రాంతంలో అందరూ కూడా ముందుకు రావడం చాలా రకంగా గర్వించదగిన విషయం. అంబేద్కర్ గారిని కూడా ఇందాక అన్న అమృతపాణి అని కూడా చెప్తా ఉన్నారు. కేవలం ఒక కులానికి మతానికి ఆయన భారతదేశ సంపద ప్రతి ఒక్క భారతీయుడికి కూడా మన అంబేద్కర్ అని చెప్పుకునే గర్వంగా చెప్పుకున్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి వ్యక్తిని మన భారతదేశంలో పుట్టడం మన భారత రాజ్యాంగం ఈరోజు ఇలా ఉందంటే కేవలం అది అంబేద్కర్ గారి దయ వల్ల. ఆయన ఎంతగానో కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకొని మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగాడంటే కేవలం ఆయన ఇదని కాదు కష్టం ప్రతిరోజు కూడా కష్టపడేవారు. ఎంతో చదువులు చదువుకున్నప్పటికీ మన భారతదేశంలోనే పడుగు బలహీన వర్గాలందరూ కూడా ముందుకు సాగాలంటే వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలా, వాళ్ళ ఓట హక్కును వినియోగించుకోవాలా, అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి రాజ్యాంగాన్ని కూడా రచించి ఇప్పుడు రాజ్యాంగం ఈరోజు మనం వారు గీసిన గీతలోనే మనం నడుస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తిని ఈరోజు మహానాయకుడు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల ఆశయం చేసి ఈ సమాజంలో ఎవరైతే అణగదొక్కబడి ఉన్నారో కార్మికులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైతే అణగదొక్కబడి ఉన్నారో ఎవరైతే తమ హక్కులను కోల్పోయి ఉన్నారో ఎవరైతే తమ హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి దోహదం చేసిన వ్యక్తి, దానికోసం తన జీవితాన్ని తన పిల్లల్ని తన కుటుంబాన్ని త్యాగం చేసి మనకి ఒక విధి విధానాలు రచింపజేసి దాన్ని అమలుపరిచే విధంగా చేసుకున్నటువంటి మహా నేత మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీతో భారీ ఎత్తున రావడం జరిగింది. మరి ఈ సమూహాన్ని అట్లాగే మీడియాని చీరాల నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా వైస్ చైర్మన్ అర్పించాం. మరి వారు 1991లో మధ్యప్రదేశ్లో జన్మించి మరి 56లో వారు మరణిస్తే 66 సంవత్సరాలు వారు జీవించారు. నేటి వారు మరణించి 66 సంవత్సరాలు. ఈ రోజున భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, సాంఘిక దురాచారాలు అన్నీ కూడా రూపుమాపిందంటే ఒకే ఒక పవిత్రమైన గ్రంథం మనకిచ్చిన రాజ్యాంగం.
అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఆర్టికల్స్ పేద బడుగు బలహీన దళిత నిమ్మజాతుల వర్గాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా సమానమైన హక్కులు కల్పించి రాజ్యాంగం ద్వారా గ్రామ స్వరాజ్యం ద్వారా ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించుకునే విధంగా రాజ్యాంగం రచించిన మహనీయుడు మహానుభావుడు అందుకనే భారతదేశంలో వారికి ఉన్నటువంటి వారికి ఉన్న విగ్రహాలు మరి యొక్క మానిలు లేవు ప్రపంచ మేధావి ప్రపంచానికి ఆదర్శప్రాయుడు ఆ మహనీయుని యొక్క రాజ్యాంగం ప్రకారం మనందరం కూడా ఈ రోజున పదవుల్లోకి వచ్చి ప్రజలను పరిపాలించే పరిస్థితి కల్పించిన మహనీయుడు ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వరేలు బిఆర్ అంబేద్కర్ మరి వర్ధంత సందర్భంగా మరి నాయకులందరూ కలిసి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి బిఆర్ అంబేద్కర్ గారు అంటే మరి వాళ్ళ చరిత్ర మరి ఆనాటి పెద్దలు స్వతంత్ర ఫలాలని ప్రజలందరికీ సమానంగా తెలియక తలలు పట్టుకున్న రోజుల్లో మరి అన్ని కులాలకి మతాలకి సమాంతరంగా ఉండే విధంగా మరి బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రూపకల్పన చేయబడింది మరి వారు ఆ రోజున అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికీ సమాంతరంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మరి ఈ రోజున ఎంతోమందిని అట్టడుగునటువంటి వాళ్ళని కూడా వెనకబడి ఉన్నటువంటి కూడా ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి అదేవిధంగా వారి ఆశయాలని కొనసాగింపుగా మరి ఈరోజు మన రైతు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మారుమూల ప్రాంతాల్లో ఎంతోమంది వెనకబడిపోయిన కులాలు బినామీలుగా మారిపోయిన రోజుల్లో కూడా అలాంటి వ్యవస్థ లేకుండా మరి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి సచివాలయంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా మరి కొనసాగుతున్నటువంటి మన రైత ముఖ్యమంత్రి మరి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలోనే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని నేను కొనియాడుతూ ఈ అవకాశం భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66 వర్ధంతి సందర్భంగా చీరాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన వెంట సలగల రాజశేఖర్, అమర్ కౌతరపు జనార్దన్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66 వర్ధంతి సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము మా శ్రేణులతో వచ్చి వారిని స్మరించుకుంటూ ఈ సందర్భంగా వారు వారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. భారతదేశంలో వారి యొక్క చరిత్ర ఇప్పుడు కానీ రాబోయే తరాల వాళ్ళు కానీ ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఈ రాజ్యాంగ నిర్మాతే కాదు ఆయన, అనేక వర్గాలు అంటే ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీసీ వర్గాలకి మనాడ ఆయన ఒక దిక్సూచిలాగా ఉన్నారు. అయితే ఆ కాలం ముందు జరిగినటువంటి పరిస్థితులు చూసినట్టుగానైతే ఒక్క ఎస్సీ రిజర్వేషన్ జరిగింది. ఆ రోజుల్లో ఎస్సీలు మాత్రమే వాళ్ళకి అంటే చట్టసభల్లో పొడి చేసే అవకాశాన్ని ఇప్పించారు. అదే పరిస్థితి బీసీలు కూడా ఇప్పించుంటుంటే ఈరోజు పూర్తిగా వారు కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయని నా అభిప్రాయము. అదే పరిస్థితిని మా నాయకుడు మీకు తెలుసు, వారు మొట్టమొదటగా స్త్రీలకి హక్కులను కల్పిస్తే అంబేద్కర్ గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ స్ఫూర్తితో మహిళలందరికీ కూడా ఆస్తి హక్కులు కూడా అవకాశం కల్పించారు. అదే స్ఫూర్తితో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అణగారిన వర్గాలు ఈ దళిత వర్గాలకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో విదేశీ విద్యని ప్రవేశపెడితే ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఏది లేకుండా చేశాడు. అంటే ఈయనకి అణగారిన వర్గాల ద్వారా బలహీన వర్గాలు. మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఆధ్వర్యంలో చీరాల ముక్కోణం పార్కు సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి బాబురావు, ఏఎంసీ మాజీ చైర్మన్ డేటా జోసెఫ్, కటకం శ్రీనివాసరావు, కామినేడి రామకృష్ణ, ఆనందరావు పాల్గొన్నారు. మేము చీరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ఒకే ఒక అంశాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేమంటే మరి భారత కరెన్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ముద్రించాలని, మరి హైకోర్టు సుప్రీంకోర్టులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను జడ్జీలుగా నియమించాలని చెప్పని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి అంబేద్కర్ గారి రచనలు అన్నింటినీ కూడా
తెలుగులో అనువదించాలని మరి పాఠ్య పుస్తకంలో ఒక అంశంగా చేర్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. జై భీమ్. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా చీరాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ ఇన్ఛార్జి దేవర్పల్లి రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నాయకులు చార్లెస్ బన్నీ, రమ్య వైష్ణవి, మస్తాన్ వలి పాల్గొన్నారు. 66వ వర్ధంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పురస్కరించుకొని మరి ఈ ప్రపంచ మొత్తం దశాదిశగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక ఎంతో ఘనతగా పూజిస్తున్నారు. అటువంటి స్థాయిలో మన దేశ మన మన భారతదేశం ఒక దశాదిశగా రాజ్యాంగం రచించిన మహానుభావుడు అలాంటి వ్యక్తి ఏంది ఈ ప్రపంచంలో మళ్ళీ రాడు రాలేడు. ఎందుకంటే వారున్న వారి రాసిన రాజ్యాంగాన్ని బట్టే ఈరోజు మనం ఈ భారతదేశంలో ప్రజలందరూ కూడా ఎంతో స్వేచ్ఛగా ఎంతో మరి ఉన్నత స్థాయిని అనుభవిస్తున్నారు. కాబట్టి నేటి భవిష్యత్ తరానికి కూడా ఈనాటి చిన్నపిల్లల విద్యార్థుల దగ్గర నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే చెప్పాల్సిన పాట ఉపాధ్యాయులకి ఎంతో ఉంటుంది, వాళ్ళు కూడా గుర్తుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి బోధన చేస్తూ ఉండాలనేది ఒక ప్రచారండి. అలాగే ఈరోజు 66వ వర్ధంతి ప్రతి ఒక్కరు కూడా ఘనంగా జరుగుతున్నందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనసులో ప్రతి ఒక్కరు ఆరాధించండి. అలాంటి మాకు ఈ భూ ప్రపంచం ఉన్నంత కాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పూజించడం మన పోయిన జన్మ స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరొకసారి తెలియజేసి జోహార్. మన యొక్క ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి అతని అతనంటి మేధావి ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు. అతని బర్త్డేని కూడా ఈరోజు ఓల్డ్ నాలెడ్జ్ డేగా చేస్తున్నారు. అటువంటి వ్యక్తి చనిపోయి 66 వసంతాలు అవుతున్నప్పటికీ అతని కీర్తిని ఎంతోమంది గణిస్తూ ఉన్నారు. ఆయనకు ఇవేమా యూత్ కాంగ్రెస్ తరఫున నివాళులు. కాంగ్రెస్ ఇన్ఛార్జి సయ్యద్ అలీం బాబు ఆధ్వర్యంలో చీరాల పట్టణంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా చీరాల ముక్కోడం భారత్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగము రాసిన అంబేద్కర్ గారు అన్ని కులాలు మతాలకి అనుకూలంగా రాజ్యాంగాన్ని పొందుపరిచారు. రాజ్యాంగంలో వాళ్ళని వాళ్ళ పవర్స్ని వాళ్ళ అధికారాలను పొందుపరిచారు. రాజ్యాంగము ఇవాళ అందరూ అమలు పరచాల రాజ్యాంగాన్ని. దీని ఫలాలు దళితులు బీసీలు అన్ని వర్గాలు దీన్ని అనుభవిస్తున్నారు. రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇంకా గట్టిగా ప్రభుత్వాలు అమరపరిచి ప్రజలకు ఎంతో ఉపయోగపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. కేవీపీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు చీరాలలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ అధ్యక్షులు లింగం జయరాజు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజునే మతోన్మాదులు బాబ్రీ మసీదును కూల్చి లౌకికత్వానికి తూట్లు పొడిచారన్నారు. అందుకే లౌకిక రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గం అభివృద్ధి సాధన సమితి నాయకులు, సిఐటియు నాయకులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు, శీలం రవికుమార్, దేవరపల్లి కోటేశ్వరరావు, పందిటి రామస్వామి, ఎల్ఐసి నాయకుడు రమేష్, బి సుబ్బారావు, ప్రజావేదిక అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం పాల్గొన్నారు. చీరాల ఆటో నగర్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు అరవపల్లి కుమార్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆటో నగర్ సమస్య పరిష్కరించాలని కోరారు. లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు, తడవర్తి చంద్ర, భరణీరావు, పామంచి రాంబాబు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిరాల శాఖ ఆధ్వర్యంలో మన చిరాల నియోజకవర్గంలో ఈపురపాలెం గ్రామంలో ఈపురపాలెంలో గత 43 సంవత్సరాల క్రితం ఆటో నగర్ని ఆ రోజు మన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మంజూరు చేసి ఉన్నారు. వారు 43 ఏళ్ల క్రితం ఆటో నగర్ని మంజూరు చేసి ఉంటే మరి ఈరోజుకి కూడా ఆ ఆటో నగర్ని కార్యరూపం దాల్చకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. మరి ఆ రోజు ఆటో నగర్ని అక్కడ మంజూరు చేసినప్పటికీ దాని మీద సుమారు 460 మంది సభ్యులు, పైన 500 చిలుకు సభ్యులు, అందులో ఒక్కొక్కరు 2750 రూపాయలు చెల్లించి ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళందరూ కూడా అందులో సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. అనంతర క్రమంలో కోర్టు కేసుల వల్ల కాలయాపం జరిగినప్పటికీ కోర్టు కేసులన్నీ కూడా పూర్తయిపోయి మరి ఈరోజు మేము అక్కడ 5 కోట్ల రూపాయలతో
ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ రోడ్లు డెవలప్ చేసి కరెంటు కూడా ఇచ్చాం మేము. మరి ఈ రోజు కూడా సభ్యులు వచ్చి చేరట్లేదు, మా వైపు నుంచి కూడా మేము వచ్చి చేరమని చెప్తూ ఉన్నామని చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి సభ్యులు ఈరోజు సెంటు 1 లక్ష రూపాయలు పెట్టాము మేము. 3 సెంట్లు ప్లాట్లు, 4 సెంట్లు ప్లాట్లు, 5 సెంట్లు ప్లాట్లు ఉన్నాయి. మీరందరూ కూడా వచ్చి చేరమని మరి వాళ్ళు చెప్తున్నప్పటికీ సభ్యులు రాలేదని చెప్తూ ఉంటే మరి మీరు తీసుకున్నటువంటి నిబంధన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చాము. మీరు ముందుగా 10 సంవత్సరాల పాటు అక్కడ షాపులు పెట్టి వ్యాపారం చేసి ఆ తర్వాత మేము ఆ రోజు ఉన్నటువంటి రేటు ప్రకారం మేము రిజిస్టర్ చేస్తామని చెప్పంటే ఇది సరైన నిర్ణయం కాదు. వీళ్ళు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు, లేకపోతే ఇంకో వ్యాపారం చేసుకుంటే 3 సెంట్లు 4 సెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారండి. తర్వాత ఈరోజు మీరు కేటాయించినటువంటి భూమి కాదు, ఇది 40 సంవత్సరాల క్రితం కేటాయించినటువంటి భూమి, మంజూరు చేసినటువంటి భూమి. మరి 40 సంవత్సరాల క్రితం మంజూరు చేసినటువంటి భూమిలో ఈ రోజుకి ఆ రోజు ఉన్నటువంటి కట్టినటువంటి సభ్యుల్లో ఎంతోమంది కొంతమంది చనిపోయి కూడా ఉన్నారు. మరి మీరు ఆ రోజు కేటాయించినటువంటి భూమి ఆ రోజు విధానాన్ని ఈరోజు మేము కొత్తగా నిబంధనలు మార్చామని చెప్పడం మాత్రం అది కడు విచారకరం. మీరు ఇప్పుడు ఈ ఆటో నగర్ సమస్యకి ఏవైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు పాత విధానాన్నే పరిశీలనలో తీసుకొని వీరందరికీ న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు ఈరోజు వీళ్ళని వెళ్ళి ఇక్కడ మీరు వ్యాపారం చేసి 10 ఏళ్ళు ఉండండి, ఆ తర్వాత మేము ఆ రోజు ఉండే ప్రకారం చేస్తామని చెప్పి అంటాం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. ఒక పక్క నరేంద్ర మోడీ గారు పారిశ్రామిక విధంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం భాగంలో తీసుకొని ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయల వరకు. చీరాల అంబేద్కర్ భవన్లో సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభను ఆయన అభిమానులు ఎండీ సలావుద్దీన్, బందరు మిఠాయి వెంకటేశ్వరరావు, సురేష్ బొనిగల, శాంసన్ నిర్వహించారు. వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబు జ్యోతి వెలిగించి కృష్ణకు నివాళులర్పించారు. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ లేని లోటు తీర్చలేందన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారన్నారు. భౌతికంగా లేకపోయినా తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోనిగల జేసన్ బాబు, వాసిమల్ల శ్రీను, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పాల్గొన్నారు. ఒక హీరో అనగానే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు వ్యక్తిత్వాల గురించి. కృష్ణ గారి గురించి ఒకే మాట చెప్తూ ఉంటారు, ప్రొడ్యూసర్స్ హీరో, నిర్మాత. ఏ సినిమా తీసినా ఒకవేళ నిర్మాతకి నష్టం వస్తుందంటే తనకు వచ్చే రెమ్యునరేషన్లో కూడా తగ్గించుకొని నిర్మాతలు బాగుంటారా, కళామందరికి బాగుండాలా, సినీ ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి కోరుకునే మొట్టమొదటి వ్యక్తి మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన గురించి బాధాకరించాం అయినప్పటికీ ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఎన్ని గంటలు చెప్పుకున్నా చాలా తక్కువే. మొదటి నుంచి మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అదే నవ్వు, అదే చిరునవ్వు, అదే గ్లామర్, అదే వెయిట్, అదే అన్ని రకాలుగా ఎప్పుడు చూసినా అదే సంతోషం. సరే ఈరోజు అంటే వాళ్ళ పుత్రరత్నం మహేష్ బాబు గారు ఈరోజు మహేష్ బాబు గురించి తెలియని వాళ్ళు లేరు, యావత్ ప్రపంచంలో అందరూ కూడా తెలుసు. తెలుగు వారు ఏడున్నా సరే మహేష్ బాబు సినిమా అంటే మొట్టమొదటి రోజు థియేటర్లు అన్ని కూడా ఫిల్ అవుతా ఉన్నాయి. ప్రత్యేకించి ఎంత సూపర్ స్టార్ అయినా మహేష్ బాబు గారు కృష్ణ గారి అభిమానాన్ని చెప్పుకుంటా ఉంటారు, అది కృష్ణ గారు ప్రత్యేకత. 70 mm స్కోప్ కూడా ఆయనే కనిపెట్టినట్టు ఆయన తీసుకొచ్చినట్టు కాదు, మన తెలుగు చేతులు కోపోయి సినిమాను కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఈస్ట్ బెంగాల్ కూడా ఆయనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఒక సినిమా పట్ల ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామే డబ్బులు పోతేయిందనేది భయం లేకుండా ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందియాలా, సినిమాని కొత్త రూపంలో చూపించాలా, మన ప్రేక్షక దేవుడికి మన
అందరం కూడా వివిధ రూపాల్లో ఉన్న కోణాల్లో ఉన్న చిత్రసేనను కూడా మనం కలగట్టినట్టు చూపియాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో గొప్ప మనసుతోటి గుండె ధైర్యంతో ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా అనేక సినిమాలు తీసినప్పుడు కూడా గుండె ధైర్యం కావాలి హీరోలందరూ యాక్ట్ చేస్తారు వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వైసీపీ చీరాల ఇన్ఛార్జి కణం వెంకటేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి कांग्रेस चीराला इंचार्ज देवरपल्ली रंगाराव आध्वर्यंलो डॉक्टर बीआर अंबेडकर कु निवाळी कांग्रेस इंचार्ज सैयद अलीम बाबू आध्वर्यंलो डॉक्टर बीआर अंबेडकर कु घन निवाळी केवीपीएस आध्वर्यंलो डॉक्टर बीआर अंबेडकर कु घन निवाळी चीराला आटो नगर समस्या परिष्करించాలని కోరుతూ बीजेपी ఆధ్వర్యంలో చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చీరాలలో సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన వైసీపీ ఇన్‌చార్జ్ కర్ణ వెంకటేష్ ఇవి బుల్చెర్ విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్